మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవడికి లేని పరిస్థితి వచ్చింది. దౌర్జన్యాలు, విధ్వంసాలు, కబ్జాలు, దాడులు, కేసులు, ఒకటిగారి దిశ ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలనో ఇక్కడుండే వాళ్ళల్లో సగం మంది ఎక్కువగా బాధితులు, కొంతమంది తక్కువగా బాధితులు. అంతే మానసికంగా కొంతమందిని దెబ్బతీశారు, ఆర్థికంగా కొంతమంది దెబ్బతీశారు, కొంతమందిని శారీరకంగా. కడాల దిశ మీలాంటి వ్యక్తి పైన అటెంప్ట్ రేప్ కేసు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే అది తలుచుకోండి. ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం, కానీ బాధ ఉంది, ఆవేశం ఉంది. ఇంకొకసారి చూస్తే మా మెంబర్స్ కూడా చాలా హిస్టరిక్గా కూడా ఉన్నారు, నాకు అర్థమైంది. ఇప్పుడు మా తాడిపత్రి 107 అశ్వినాడు అసలు జైలుకు పోయి వచ్చాడు, ఇక్కడే అచ్చెన్నాయుడు ఉన్నాడు జైలుకు పోయి వచ్చాడు, నారాయణ ఉన్నాడు తిప్పి 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 ఎక్కడికెక్కడ కోదీసుకుపోయి అదృష్టం బాగుండా అరెస్ట్ కాకుండా జైలుకు పోకుండా బయట వచ్చాడు. ఇవన్నీ సరే రఘురామకృష్ణరాజు ఇంకేమవుతాడో తెలియదు, ఆ రోజు రాత్రి అంతా నిద్ర లేదు, ఆయన కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశామంటే దశ ఆ రాత్రి అంతా నెక్స్ట్ డే భగవంతుడు మంచి చూపు చూశాడు కాబట్టి బయట వచ్చాడు. కానీ ఈ దుర్మార్గులు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. మనం ఇబ్బందులు పడ్డాం, అర్థం లేనటువంటి పనులు వేయడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, బాధపడని వర్గం లేదు, జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయినాయి, అంతటా అభద్రత, అశాంతి, ఆందోళన, అసంతృప్తి, ఇవన్నీ కలిపే మనకొచ్చిన మెజారిటీస్. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి.